ఇండియన్ రూరల్ మెడికల్ ప్రాక్టీషన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గ్రామీణ వైద్యుల సంక్షేమం సంఘం ఏపీ బ్రాంచ్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర పుష్పగిరి కంటి ఆసుపత్రి విజయనగరం క్యాంప్ కోఆర్డినేటర్ హరిబాబు ఐఆర్ఎంపీ ఉపాధ్యక్షులు పాలవలస రామినాయుడు సౌజన్యంతో రేగిడి ఆముదలవలస మండలం సంకిలి గ్రామంలో శ్రీ షిరిడి సాయిబాబా ఆలయం వద్ద ఉచిత కంటి ఆపరేషన్ శిబిరాన్ని సర్పంచి బుడుమూరు పట్టాభి ఎంపీటీసీ మాజీ సంధ్యా శ్రీనివాసరావు సంకిలి పిఎసిఎస్ ప్రెసిడెంట్ రాయపురెడ్డి కృష్ణారావు ప్రారంభించారు. ఈ శిబిరానికి హాజరైన సభ్యులు 50 మంది హాజరు కాగా 20 మంది క్యాడ్రేట్ ఆపరేషన్కి సిఫార్సు చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారు ఉప సర్పంచ్ గుండా ఫకీర్ నాయుడు, ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ మక్క గురునాయుడు, కె చందర్రావు, రాయపురెడ్డి శ్రీకాంత్, బైరు వెంకటరావు, దోబాసి కోదండరావు, మాజీ శ్రీనివాసరావు, నారు అప్పలనాయుడు, నారు జనార్దనరావు మరియు గ్రామ పెద్దలు పురిజనులు సహకరించారు. అదొకటి.